పుస్తకాల పంపిణీ చేయడం జరుగుతుంది. విద్యార్థులు పుస్తకాలు తీసుకొని మంచిగా చదువుకొని ప్రయోజకులు కావాలని నేను మనసారిగా ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మన ఊరు మన బడి అనే కార్యక్రమంలో ఆర్మూర్లో 2 పాఠశాల 11 పాఠశాలలకు మంజూరైంది డబ్బులు. పాఠశాలల అభివృద్ధి కోసం దాంట్లో మన నవనాథపురం రామ్ మందిర్ స్కూల్ అని కూడా నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. నేను ఇక్కడనే చదువుకున్నాను. నా నేను చదువుకున్న రోజుల్లో రామ్ మందిర్ పాఠశాల ఉండే, ఇప్పుడు ప్రైమరీ హై అయినాయి. మన ఊరు మన బడి కార్యక్రమానికి ఇక్కడ పనులు జరుగుతున్నాయి మన పాఠశాలలో. ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలతో విద్యార్థులకు అన్ని స్కాలర్షిప్ అయితే బడులు డెవలప్మెంట్ కోసము టైల్స్ అయితే ఏంది అవైతే ఏంది 21 లక్షలు మంజూరు మన ఊరు మన బడి నవనాథపురం పాఠశాలకు మంజూరైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు విద్యార్థి అనేది భారతదేశ భవిష్యత్తు, భావి భారతానికి మీరు పునాది. అందరూ మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగి దేశ సేవ మీరు అభివృద్ధి కావాలి, దేశం కోసం కూడా పనిచేయాలని మనసారా కోరుకుంటూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. జై హింద్. ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ సీఎం గారి ఆదేశాల అనుసారంగా గౌరవ మంత్రి వర్యులు ప్రతిష్టాత్మకమైన చేపట్టిన ఈ బుక్స్, గవర్నమెంట్ బుక్స్ పంపిణీ కార్యక్రమంలో నిన్నటి రోజు మొన్నటి రోజు ఎంఈఓ ఆధ్వర్యంలో, అదేవిధంగా ఆర్మూర్ అర్బన్ ప్రిన్సిపల్ హెడ్ మాస్టర్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో బుక్స్ అనేవి ఆవిష్కరించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రామ్ మందిర్ స్కూల్లో నవనాథపురం ప్రైమరీ మరియు హయ్యర్ సెక్షన్ హెడ్ మాస్టర్ మరియు ఇక్కడ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో, స్థానిక కౌన్సిలర్ ఆధ్వర్యంలో పిల్లలకి చిన్నారులకి 1 నుండి 5వ తరగతి వరకు చిన్నారులకు బుక్స్ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు, మా చేతుల మీదుగా పిల్లలకి ఇచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాము. ఇక్కడ ఇచ్చిన తీసుకొని పిల్లలు మీ భవిష్యత్తులో కరోనా కారణంగా 2 సంవత్సరాలు చాలా నష్టంగా మనం నిరుత్సాహపడారు. పేరెంట్స్ కూడా మీరు ఇప్పుడు మంచిగా చదువుకొని ఒక లెఫ్ట్ సైడ్ వచ్చేసి పిల్లలు తెలుగులో, మరి రైట్ సైడ్లో ఇంగ్లీష్లో మీకు ఈజీ టు అండర్స్టాండ్గా చదువుకోవడానికి బుక్స్వి పబ్లిష్ చేయడం జరిగింది. వీటిని మీకు ఇబ్బంది లేకుండా చదువుకొని భవిష్యత్తులో మీరు మంచి ప్రతిభను చూపిస్తూ మీ తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని కోరుకుంటున్నాను. ఈ స్కూల్ నుండి ఎంతోమంది గతం నుండి ఎంతోమంది మంచి పొజిషన్లో మంచి అధికారికంగా రాజకీయంగా నిలబడిన వారు ఉన్నారు. మీరు కూడా భవిష్యత్తులో మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ.